దాన్ని ఆచరించడం సాధ్యపడుతుందా అనేటువంటి ప్రశ్నని మనం లేవనెత్తాం. దానికి సవివరంగా తర్వాత అధ్యాయాల్లో చెప్పుకుంటాం, కానీ ఒక రెండు వాక్యాలలో మనం ముందు చెప్పుకుందాం. అదేమిటంటే, పూర్ణయోగం ప్రతివాళ్ళు కూడా అనుసరించడానికి సాధ్యపడుతుంది. కారణం, పూర్ణయోగం కర్మలను వదిలిపెట్టినటువంటి యోగం కాదు. భౌతిక జీవితంలోని ప్రతి కర్మని కూడా యోగంగా చేసేందుకు కావలసినటువంటి సాధనంతా కూడా కర్మలు చేస్తూనే సమాంతరంగా చేస్తాం. కనుక కర్మలని వదిలిపెట్టాం, కర్మలని జ్ఞానంగా పరివర్తన చేయటానికి కావలసిన జ్ఞాన సాధనంతా కూడా అది కూడా సమాంతరంగా జరుగుతూనే ఉంటుంది. కనుక పూర్ణయోగ సాధన ప్రతి ఒక్కరికి కూడా అనుకూలమైనటువంటిది, చేయదగినది, చేసి తీరవలసినది. ఈ చేయటమే మానవుని యొక్క లక్ష్యం. దీని వివరాలు మనం తర్వాత అధ్యాయాలలో చెప్పుకుందాం. శ్రీ అరవిందులు వారు చెప్తున్నారు, ఇందాక మనం అనుకున్నదే యోగ సంయోజనం యొక్క లక్ష్యం ఏమిటో చెప్తూ వారు, నో సింథసిస్ ఆఫ్ యోగా కెన్ బి సాటిస్ఫయింగ్ విచ్ డస్ నాట్ ఇన్ ఇట్ సేయింగ్ రీయునైట్ గాడ్ అండ్ నేచర్ ఇన్ ఏ లిబరేటెడ్ అండ్ పర్ఫెక్టెడ్ హ్యూమన్ లైఫ్ అని చెప్పి వారు అంటున్నారు. ఆ తర్వాత, తాత్కాలికంగా ఒక్కొక్కసారి మనకి కొంత జీవితం నుంచి పక్కకి తొలగి జ్ఞాన సముపార్జన చేయటం అనేది అవసరం కావచ్చు. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి తాత్కాలికంగా మన జీవిత కర్మలని కొంతకాలం పక్కన పెట్టవలసి వస్తే పెట్టచ్చు తప్ప, జ్ఞానం పొందిన తర్వాత తిరిగి మనం ప్రపంచ జీవితంలోకి అడుగు పెట్టవలసిందే. అడుగు పెట్టి ప్రతి పనిని కూడా జ్ఞానంతో నిర్వర్తించవలసిందే. ఇక్కడ మరొక చిన్న సందేహం వస్తుంది. జ్ఞానాన్ని గురించి మహనీయులు ఎంతమందో మనకి ప్రపంచానికి చెప్పారు, ఇంకా చెప్తూనే ఉన్నారు కదా, మరి జ్ఞానం ప్రపంచంలోకి రావడం అంటే ఇది కాదా అని మనకి సందేహం వస్తుంది. దీనికి శ్రీ అరవిందులు ఏం సమాధానం చెప్పారంటే, జ్ఞానం అనేది ఆలోచనలో ఉండడం వల్ల కానీ, జ్ఞానవంతమైన ఆలోచనలు ప్రజలలోకి తీసుకువెళ్ళడం వల్ల కానీ ప్రజాజీవితం, ప్రపంచ జీవితం మారడానికి అవకాశం లేదు. ప్రపంచ జీవితం కూడా ఒక సాధన చేసేటువంటి, జ్ఞానాన్ని పొందేటువంటి సాధన అనేది దానికి దొరకకపోతే ప్రపంచం జ్ఞానం అవటానికి అవకాశం లేదు. చూడండి, రామాయణ కాలం నుంచి మహనీయులైన ఋషులు, మహత్వపూర్ణులైనటువంటి యోగులు ఎంతోమంది వచ్చి ప్రపంచంలోకి ఎన్ని సత్యాలు చెప్పినా ప్రపంచ జీవితం మారిందా? మారదా. ఇక్కడ అజ్ఞానం పోయిందా? అసత్యం లేకుండా పోయిందా? దుఃఖం లేకుండా పోయిందా? ఇక్కడ అహంకారం లేకుండా పోయిందా? ఇక్కడ మృతి లేకుండా పోయిందా? ఇవన్నీ కూడా పోలేదుగా. అంచేత ఆ జ్ఞానం గురించినటువంటి ఆలోచన పరంపర వలన ప్రపంచం జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కారణం, ప్రపంచం అంతా కూడా నిమ్న ప్రకృతికి చెందింది. ఇది ఉన్నతమైనటువంటి ప్రకృతిగా పరివర్తన చేయాలంటే దీనికి ఒక యోగ సాధన తప్పనిసరిగా కావాలి. అది సంయోజనం చేసినటువంటి ఒక కొత్త యోగ పద్ధతి, పూర్ణయోగం. దీన్ని ముగిస్తూ శ్రీ అరవిందులు కొన్ని విషయాలని మనకి చెప్తున్నారు. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ద లోయర్ టు ట్రాన్స్ఫిగర్ ఇట్ సెల్ఫ్ అండ్ పుట్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద హయ్యర్ అండ్ ద హయ్యర్ టు రివీల్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ ద లోయర్ అని చెప్పి, ఇందాకే మనం దీని తెలుగు కూడా మనం చెప్పుకున్నాము. కనుక, ది ట్రూ అండ్ ఫుల్ ఆబ్జెక్ట్ అండ్ యూటిలిటీ ఆఫ్ యోగా కెన్ ఓన్లీ బి అకాంప్లిష్డ్ వెన్ ద కాన్షియస్ యోగా ఇన్ మ్యాన్ బికమ్స్ సబ్కాన్షియస్ యోగా ఆఫ్ లైక్ ద సబ్కాన్షియస్ యోగా ఇన్ నేచర్ అవుట్వర్డ్లీ కాంటర్మినస్ విత్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ వీ కెన్ వన్స్ మోర్ లుకింగ్ అవుట్ బోత్ ఆన్ ద పాత్ అండ్ ద అచీవ్మెంట్ సే ఇన్ ఎ మోర్ పర్ఫెక్ట్ అండ్ ల్యూమినస్ సెన్స్ ఆల్ లైఫ్ ఈజ్ యోగా. కనుక యోగం యొక్క నిజమైనటువంటి పూర్ణ లక్ష్యం, ఉపయోగం ఎప్పుడు నెరవేరుతాయి అంటే, మానవుడిలో ఉన్నటువంటి చైతన్యపూరితంగా చేసేటువంటి యోగం
ప్రకృతిలోని అధోచేతన యోగంలాగా బాహ్య జీవితంలో సహవ్యాపకమైనప్పుడు యోగం యొక్క నిజమైన పూర్ణ లక్ష్యం నెరవేరుతుంది. అంటే ప్రకృతిలో ఇప్పటిదాకా పరిణామంలో ప్రకృతి అధోచేతనా యోగం చేసింది, సబ్ కాన్షియస్ యోగా చేస్తూ రావడం వల్ల పదార్థం నుంచి మనసు వరకు పరిణామం జరిగింది. ఇప్పుడు పరిణామంలో మానవుడు అనేటువంటి ఒక ఉన్నత జీవి, బుద్ధి కలిగినటువంటి ఒక జీవి పరిణామంలో ప్రకృతి తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఆవిడ యొక్క పని నెరవేరింది. ఇప్పుడు మానవుడిదే బాధ్యత అయింది. మానవుడు తన బుద్ధిని ఉపయోగించి ఈ యోగాన్ని చైతన్యవంతమైనటువంటి యోగంగా చేయగలగాలి, చైతన్యంతో చేయాలి, తెలిసి చేయాలి. ఇప్పటిదాకా తెలియకుండా జరిగిపోయింది యోగం ప్రకృతి అనేటువంటి తల్లి వలన. ఇప్పుడు మనకి బాగా బుద్ధి చైతన్యం అనేవి వచ్చాయి గనక చైతన్యంతో మనం యోగ సాధన చేయటం అనేది మానవుని యొక్క బాధ్యతగా పూర్ణయోగం చెప్తుంది. అలా జరిగినప్పుడే పూర్ణయోగం యొక్క లక్ష్యం తప్పనిసరిగా నెరవేరుతుంది. అప్పుడు మనం ఆల్ లైఫ్ ఈజ్ యోగా అని అనగలుగుతాము. ఏ యోగం చేస్తాము అంటే జ్ఞానాన్ని సంపాదించటం అనేది కర్మల ద్వారానే మనం చేస్తాం. పూర్ణయోగం కర్మలని వదిలిపెట్టినటువంటి జ్ఞాన సాధనని అంగీకరించదు. కర్మలన్నీ కూడా జ్ఞానం కోసమే ఉన్నాయి అనేది పూర్ణయోగం యొక్క లక్ష్యం. మనకి ఇన్ని కర్మలు ఎందుకున్నాయి ప్రపంచంలో? ఇన్ని రకాల వైవిధ్యం పనులన్నీ ఎందుకున్నాయి? ఆటలున్నాయి, పాటలున్నాయి, యుద్ధాలున్నాయి, డాన్సులున్నాయి, ఇన్ని రకాలైనటువంటి కర్మలు. ప్రతి చిన్న కర్మ పూర్ణయోగంలో భాగమే. శ్రీ అరవిందుల యొక్క దర్శనంలో ప్రపంచమంతా కూడా దైవ చైతన్యం ఉన్నటువంటి ప్రపంచంగా పరివర్తన చెందాలి గనక ఇక్కడ ప్రతి చిన్న కర్మ కూడా దైవానికి సంబంధించిన కర్మగా పరివర్తన అయ్యేందుకు మనం సాధనగా ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకోవచ్చు. అందుకే కర్మలన్నీ కూడా ఉన్నాయి తప్ప ఈ కర్మలన్నీ మానవుడిని అజ్ఞానంలో ముంచటానికి లేవు. ఈ కర్మలన్నింటినీ వదిలిపెట్టి దూరంగా ఉన్నటువంటి ఆత్మజ్ఞానంలోకి మానవుడు వెళ్ళిపోవడం కోసం లేవు. ఈ కర్మలన్నీ కూడా మానవుని యొక్క భౌతిక జీవితాన్ని పరివర్తన చేయడానికి ఉన్నాయి. వీటి ద్వారానే సాధన జరగాలి గనక అరవిందులు వారు ఆల్ లైఫ్ ఈజ్ యోగా, జీవితం అంతా యోగమే అనేటువంటి ఒక అనుభవాన్ని వారు పొందారు. ఆ అనుభవాన్ని ప్రపంచానికి ఇచ్చారు. కనుక ఆల్ లైఫ్ ఈజ్ యోగా అనేదే పూర్ణయోగం యొక్క లక్ష్యం. ఇప్పుడు మనం మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. సింథసిస్ ఆఫ్ యోగా, యోగ సంయోజనంలో మనం మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ ఉపక్రమణికలో యోగ సంయోజనానికి కావలసినటువంటి పరిస్థితులు అనేటువంటి ఒక అధ్యాయంలో లైఫ్ అండ్ యోగా అన్నటువంటి దాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత ది 3 స్టెప్స్ ఆఫ్ నేచర్ అనేటువంటి అధ్యాయాన్ని మనం చూద్దాము.